పోలీసుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఏయుటిసి ఆధ్వర్యంలో చిత్తూరు మదనపల్లిలో పారిశుద్ధ్య కార్మికులు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేపట్టారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం చలో ఆర్డి కార్యాలయం ముట్టటికి ప్రయత్నించగా ఏఐటీయూసీ పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక ప్రక్క పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూనే మరో ప్రక్క కార్మికులకు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చేస్తున్న ఆందోళనలను పోలీసుల ద్వారా అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చేసిన విధానాలనే జగన్మోహన్ రెడ్డి కూడా అవలంబిస్తున్నారని అన్నారు. ఉద్యమాలను అణిచివేయాలని చూడడం కాదని పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలన్నారు. పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు కనీస వేతనం అమలు చేసి వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వచ్చేది కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా నిన్న 5వ తారీఖున ఆర్డీఏ కార్యాలయంలో ముట్టడించకపోతే కార్మికులందరినీ అరెస్ట్ చేసి ఊరు బయట పోలీస్ స్టేషన్కి అందరికీ అప్పగించారు. ఇదేమన్నా న్యాయమా? మీరు చెప్పిన మాట ప్రకారమే కదా మేము కూడా ఈరోజు అడుగుతున్నాము. ఆ రోజు అయితే కాలు కడిగి అన్ని నీళ్ళని చల్లుకొని ఈరోజు పారిశుద్ధ కార్మికుల్ని ఎట్టి కాకుండా పరిస్థితుల్లో రోడ్డును పడేసి ఆ ఊర్లో ఉండే మూలమూత్రాలను శుభ్రం చేస్తున్నటువంటి కార్మికులకు ఈరోజు కడుపు కొట్టడం న్యాయమా? ఇది మీకు సహజమేనా అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే కార్మికులందరూ ఏకమైతే ఏమి చేయలేరు. మేమందరం పనులు నిలిపేసి ఊరంతా గొప్ప కొట్టుకొని నాశమైపోతారు. అదేవిధంగా మేమేం అడుగుతున్నాం, కార్మికులకు పరిమితం చేయాలా, కనీస వేతనం 25,000 ఇవ్వాలా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 18,000 కనీస వేతనం 18,000 ఇవ్వాలా అని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ అనుకున్న సరుకులు కన్నాటికి అదేవిధంగా 25,000 జీతం ఇవ్వాలని చెప్పి ఏఐటీయూసీకి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులకు అందరికీ పర్మనెంట్ చేసి వాళ్లకు పిఎఫ్ కానీ ఏసీ కానీ ఇంకా ఇంతవరకు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం లేదు. అందువలన రాష్ట్రంలో అన్ని కార్మికుల వర్గాలు అన్ని ఏఐటీయూసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, కనీస వేతనం ఇవ్వాలి, అలాగే 25,000 జీతం ఇవ్వాలి, దానికి కలిపి హెల్త్ అలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఏఐటీయూసీగా పదపల్ల డిమాండ్ చేస్తున్నాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల, ఇంజనీరింగ్ కార్మికుల, మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఏఐటీయూసీకి అనుబంధమైనటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఒక్కరోజు ముందే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను అంటపెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరెక్కడ ఆర్టీ కార్యాలయాలకు వెళ్ళకూడదని చెప్పి అర్ధరాత్రుల్లో ఇండ్లకు వచ్చి పోలీసులు అక్రమంగా ఏఐటీయూసీ నాయకులను, పారిశుద్ధ్య కార్మికుల నాయకులను అక్రమంగా నిర్బంధం చేయడాన్ని, అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పారిశుద్ధ్య కార్మికులను, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా మీ దగ్గర పనులు చేపించుకుంటా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పాడు, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పాడు. ముఖ్యమంత్రి అయిపోయాడు, 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చేటువంటి మాట ఏమాత్రం కూడా నిలబెట్టుకోలేదు. ఈరోజు మళ్ళీ కూడా సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పటికే మా నెత్తిన పెత్తందారులు పెత్తనం జలాయిస్తా ఉన్నారు. వాళ్ళు చాలుగా మళ్ళీ ఇక్కడ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సెక్రటరియట్ అంట సెక్రటరియట్లు వాళ్ళందరూ మళ్ళీ మా పైన పెత్తనం తీసుకొచ్చే విధానాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి పారిశుద్ధ్య కార్మికులను సచివాలయాలకు అప్పచెప్పే విధానాన్ని మానుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఇక్కడ అక్కడ వేరే దానికి కూడా అప్పచెప్పడం జరిగింది. అలాంటి విధానాన్ని కూడా మానుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది ఏదైతే పర్మిట్